చేశామని వ్యాఖ్య. అరెస్ట్ సమయంలో ఈసీఐఆర్ కాపీ అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం. ఈడీ చర్యలకు సంబంధించి నిన్న సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టదు, ప్రతిపక్ష పార్టీలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రజలంతా కూడా వాస్తవానికి భారతదేశంలో గానీ తెలంగాణ ప్రజలంతా కూడా ఈడీలు గానీ లేదా సిబిఐ లాంటి సంస్థలు గానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీలు గానీ పోలీసులు గానీ అంటే దర్యాప్తు సంస్థలన్నీ ప్రభుత్వం చేతుల్లో అధికార పార్టీ చేతుల్లో గుప్పిట్లుగా మారతనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. నిష్పక్షపాతంగా స్వతంత్రంగా ఉండాలి, స్వతంత్రంగా వాళ్ళు విచారణ జరిపి స్వతంత్రంగా ఎంక్వైరీ చేసేసి సో వాళ్ళ పార్టీలలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నలుగురు ఐదుగురు నాయకుల పైన కూడా చర్యలు తీసుకున్నప్పుడే వీళ్ళ యొక్క నిష్పక్షపాతం అనేది బయటపడతా ఉంటుంది. అప్పటిదాకా కూడా తెలంగాణ సమాజం ఈ చర్యలను సమర్థించదు, ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలనే చెప్పాల్సి ఉంటుంది. కోటి కోటి జెండాలతో 15 ఆగస్టు ప్రతి ఇంటి పైన జాతీయ పతాకం ఎగరవేత, ఆగస్టు 8న భారత వజ్రోత్సవ ద్వి సప్తాహాన్ని ప్రారంభించనున్న సీఎం, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు అంటూ ఒక వార్తను తీసుకొచ్చు, స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రం రూపొందించిన లోగో ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ కోటి జెండాలతో 15 ఆగస్టును ఏర్పాటు చేస్తా ఉన్నారు, 15 ఆగస్టు వేడుకలను జరుపుకుందామని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంటా ఉన్నారు. అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు నిజంగా జరుపుకోవడం సంతోషమే. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి 15 ఆగస్టు ఏదైతే ఉందో, ఆగస్టు 15 ఎందరికో అంటరానిదయ్యిందే తల్లి స్వాతంత్రం స్వాతంత్రం అని చెప్పేసి ఒక పాట కూడా ఉన్నది. ఎగ్జాక్ట్లీ 75 సంవత్సరాల తర్వాత కూడా పేదలు నిరుపేదలు తర్వాత అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి భూమి అంటే ఒక పూట భూవలైనటువంటి పరిస్థితి కూడా కారణం ఎవరు అంటే పాలకులు, పాలకులా కాదా? ఎగ్జాక్ట్లీ అన్న, ఎగ్జాక్ట్లీ పాలకులే, పాలకులే దానికి బాధ్యత వహించాలి. సో ఇది ఒక రకంగా మనం దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఐక్యత కోసం ఈ కార్యక్రమాలు తీసుకొచ్చినా, ఆ కార్యక్రమాలను మనం స్వాగతిస్తాం, కానీ మనం ఎక్కడ వైఫల్యం చెందాం, ఈ సమాజంలో ఇంకా అసమానతలు ఇంకా ఎందుకు మిగిలిపోయినాయి, సో వీటిని కూడా మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశం ఇంకా ముందుకెళ్లాలంటే ఏదో తూతు మంత్రంగా రోడ్ల మీద చూసుకోవాలి, ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా 75 సంవత్సరాలు గడిచిపోయినాయి, మరొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ఈ పేద ప్రజల మార్పులు. ఒక విషయం ఏంటంటే చాలా మంది కవర్ల మీద మల్లన్న టీం ఫోటోలు వేసారంటే ఈ కేసీఆర్ బ్యాచ్ మందిపెల్లి కడ మంగళాన్ని ఈ ఊరికి నేనే పంపించిన వచ్చినాయి అని కూడా ఫోన్ చేస్తారు. ఈ ప్రజలు పంపిణీ సంగతి తెలియాలి కాబట్టి వేసినాం తప్ప ఇంకో అడ్వర్టైజ్మెంట్ మల్లన్న కొత్తగా ప్రచారం అవసరమా? ఈ విషయం గుర్తుపెట్టుకొని లేకపోతే కాక మంగళారతి పడతాడు, మందిపెల్లి అక్కడ మంగళారతి వారితో పడతాడు. కాబట్టి ఈ నిత్యావసర వస్తువులు కూడా ఒకవేళ మనం ఏ కవర్లు వేయకుండా కూడా పంపించినట్లయితే ఏంటంటే ఇది ఎంఆర్ఓ వచ్చి ఇచ్చిండు లేకపోతే కలెక్టర్ ఇచ్చిండు కేసీఆర్ పంపించిందని మళ్ళీ ప్రచారం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ ఈ బ్యాచ్ ఉంది టీఆర్ఎస్ పార్టీకి, ఈ కుట్రలు ఈ బ్యాచ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఉంది కాబట్టి సో అది జరగద్దు అని ఉద్దేశంతో చేస్తున్నాం. సో ఇది ఆ కార్యక్రమం. ఇక ఆటకు వేలాయే క్రీడామాలకు 2 వారాల పాటు బోల్డ్ అంత వినోదం. గురువారం ఓవైపు ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు మొదలవుతా ఉంటాయి క్రీడల్లో పోటీ పడే 72 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇక దాదాపు 190 దేశాలు పోటీ పడే చెస్ ఒలింపియాడ్ మన దేశం ఆతిథ్యం ఇవ్వబోతుండం ఇదే తొలిసారి. ఓపెన్ మహిళల విభాగాలు 2లో 3 చొప్పున జట్లను బరిలోకి దింపుతున్న భారత్ కు పథకాలు మెరుగ్గానే ఉండే అవకాశం ఉంది. సో ఇది ఆటలకు సంబంధించి కామన్వెల్త్ క్రీడలు జరుగుతూ ఉన్నాయి, భారత్ కూడా ఒకటి. దాదాపు 190 దేశాలు పోటీ పడేటువంటి చెస్ ఛాంపియన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయంట. దానికి సో బిఎస్ఎన్ఎల్ కు 164,000 కోట్లు కేంద్ర మంత్రి మండలి ఆమోదం అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక ఇది బిఎస్ఎన్ఎల్ ఎందుకు ఇస్తా ఉన్నారు ఏంది అనేది ఇంకా ఇంకో 164,000 కోట్లు వచ్చిన బిఎస్ఎన్ఎల్ మారది. సస్పెన్షన్లపై బహుమానం విపక్ష నేతలు ఎంపీలు 50 గంటల ఏకదాటి దీక్ష అంటూ సో నిన్న రాజ్యసభలో కావచ్చు లోక్సభలో ఆఫ్ ఎంపీ ఒక ఆయన ఇంకొక ఇద్దరిని సస్పెండ్ చేసినట్టు. సో దానికి సంబంధించిన వార్త. ఇక రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరణ అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తా ఉన్నాం. ఇక క్యాసినో కలకలం, జూద పర్యటనలపై ఈడీ కన్ను, హైదరాబాద్ లో 8 చోట్ల సోదాలు, విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలు, 100ల మంది ఖాతాదారులు, వణుకుతున్న ప్రముఖులు, గుడివాడ బ్యాచ్లను దడ అంటూ సో ఈ మాధవరెడ్డికి సంబంధించిన వార్త. ఇలా ఈ క్యాసినో కలకలం ఈడీ సోదాలకు సంబంధించి ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఎందుకంటే గుడివాడ కొడాలి నాని మాట ధరిస్తే రామోజీరావు రాధాకృష్ణ స్టార్ట్ చేస్తా ఉన్నాడు. సో ఈ మొన్న గుడివాడలో నిర్వహించినటువంటి క్యాసిన వేడుకలకు కూడా ఇతనికి సంబంధం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది కాబట్టి కొడాలి నానికి సంబంధించినటువంటి కొడాలి నాని యొక్క కథను బయటపెట్టే ప్రయత్నంలో వీళ్ళు హైలైట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూసీ ఉగ్రరూపం, హైదరాబాద్ లోని చాదర్ఘడ్ సమీప బస్తీ ముంచెత్తిన మూసీ జలాలు
జంట జలాశయాల్లోకి భారీ వరద 15000 క్యూసెక్ల పైనే విడుదల పరివాహక ప్రాంతాల్లోని బస్తీలను ముంచెత్తిన వరదలు అంటూ అంటే ఈ వరదను తప్పించుకోవడానికే ఇక్కడ కేటీఆర్ ఇట్లా ఈ కాలు డ్రామా ఆడుతున్నాడని చెప్పేసి విమర్శలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి సో 2031 తర్వాత అసెంబ్లీ సీట్ల పెంపు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం సో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పటిలో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26 కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ని సవరించేంత వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారంట ఒక వార్తను మనం చూస్తా ఉన్నాం ఇది వాస్తవాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అదే విధంగా నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళకి మెయిల్ చేస్తది తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు జరగడం వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుందని వాళ్ళకి అనిపించిన మరుక్షణం ఆ బిల్లు పాస్ అవుతుంది అన్ని చకచక జరిగిపోతుంది వ్యవహారం జరిగిపోతుంది సో వాళ్ళు అనుకోనంత వరకు ఈ ఆటంకాలన్నీ ఎదురైతేనే ఉంటాయి ఎగ్జిట్లకు సర్దుబాట్లు రాష్ట్ర వ్యాప్తంగా 5000 మందికి వర్క్ అడ్జస్ట్మెంట్ వీరిలో ఉన్నత పాఠశాలలకు 2000 మంది కేటాయింపు నిబంధనలకు వ్యతిరేకమంటున్న ఉపాధ్యాయ సంఘాలు అయితే ఇక్కడ ఎస్జిటీలు తర్వాత ఎస్ఏలు అని ఉంటారు ఎస్జిటీలు అంటే సెకండ్ గ్రేడ్ టీచర్స్ అని తర్వాత ఎస్ఏలు అంటే స్కూల్ అసిస్టెంట్స్ అని ఉంటారు అయితే స్కూల్ అసిస్టెంట్లు హై స్కూల్లో పనిచేస్తూ ఉంటారు ఎస్జిటీలు ఇక్కడ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు ఈ ఎస్జిటీలను సర్దుబాట్ల పేరుతోటి అక్కడ పంపించడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు అంటూ ఉన్నాయి అయితే ఇది కరెక్ట్ కాదు 2000 మందిని వీరిలో ఉన్నత పాఠశాలలో కేటాయిస్తూ ఉన్నారు అయితే ఉన్నత పాఠశాలల్లో ఇక్కడ మనము ఇక్కడ ఓకే అయితే ఇక్కడ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళకి నష్టం జరుగుతూ ఉంటే తర్వాత పిల్లలకు అంటే ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్స్ అసలు యాక్చువల్గా ప్రైమరీ విద్యార్థులకు బోధించాలి కానీ ఇక్కడ ఉన్నత పాఠశాలల్లో వాళ్ళని బోధించడం వల్ల వాళ్ళకు స్పెషలైజేషన్ లేకపోవడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించి విద్యార్థి చనిపోయాడు 2 రోజుల క్రితం చనిపోతే దాని గురించి కనీసం బయటకు రాకుండా చూస్తూ ఉన్నారు అంటే విద్యార్థులను అంటే వాంతులు విరోచనాలు చేసుకుని తర్వాత వాళ్ళు మొత్తం ఆరోగ్యం అంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఖరాబ్ అయిపోయి వాళ్ళు నష్టం జరుగుతూ ఉంటే వాళ్ళని ఇంటికి పంపించేసారు తల్లిదండ్రుల దగ్గరికి పంపించేసి వాళ్ళని నష్టం చేస్తూ ఉన్నారు అయితే సంజయ్ కిరణ్ అనేటువంటి విద్యార్థి 2 రోజుల క్రితం చనిపోయాడు వాళ్ళ వాళ్ళ అమ్మ ఇప్పుడు అది లైన్లో ఉన్నారు ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మా అమ్మా నమస్కారం తల్లి హలో అమ్మా ఎలా చనిపోయాడు అమ్మా మీ బాబు అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందా హాస్టల్ నుంచే స్టార్ట్ హాస్టల్ కు పోయిండు ఆన్లైన్ క్లాసులు అప్పుడు బాగానే ఉన్నాడు ఆన్లైన్ క్లాసులు అయిపోయినాక మన ఇప్పుడు స్టార్టింగ్ ఇక కరణ వీరణ అయిపోయిందని మళ్ళీ స్టార్టింగ్ చేసింది కదా అయ్యాడు అవును ఇయర్ స్టార్ట్ చేసినాక ఇక ఎల్లిండు 2-3 నెలలు మందనే ఉన్నాడు పోయిండు పండుగలకు ఫోన్ చేసిండు అన్నం బాగాలేదు ఇది బాగాలేదు అది అన్నం బాగాలేదు అన్నాడు ఇడ్లు బాగాలేదు అన్నాడు వాటర్ మంచిగా లేదా అన్నాడు ఏం తినగలుగుతా అన్నాడు నిన్న తినలేను అన్నాడు అన్ని ప్రాబ్లాలు మొత్తం రోజు ఫోన్ చేసి అనేది సార్ ఇక ఆ తిండి వలన కొంచెం కొంచెం తినుకుంటా అది ఆయన వల్ల కాలేదు అల్లనే ఇక నొప్పులు వేసినట్టు అవుడు అంత ఒళ్ళంతా నొప్పులు ఇక అల్లల్లనే జ్వరం పుట్టుకున్నది ఆ రక్త కణాలు తక్కువైనాయి ఆ రక్త కణాలు తక్కువై డాక్టర్ దగ్గరికి తిరుగుడు పోవుడు వత్తుడు అలా సారు ఈ ఫుడ్ తినక బాబు రక్త కణాలు అన్ని చేస్తున్నాయి ఇలాగా అయినాయి ఈ బాబు బాబా పాపలో ఉన్నది అని అంటే అట్లా మందులు వాడినాం అట్లా చేసినాం ఇట్లా చేసినాం అటో ఇటో నా 2-3 నెలలు బాగానే ఉన్నాడు రైట్ రైట్ అర్థమైందమ్మా అయితే అయితే ఇలా బాబుకి సంబంధించి అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడే ఫుడ్ బాగాలేదు అనేటువంటి మాట చెప్పిండు బాసర ట్రిపుల్ ఐటీలో చాలామంది పిల్లలకు జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు ఆ తర్వాత సరైన వాటర్ దాకా ఇట్లా రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయట అవి గుర్తిస్తే మాత్రం 300 నుంచి 400 మందికి ఆ వ్యాధులు ఉండే అవకాశం ఉందట అంత దురదృష్టకరమైన ఘటన అంటే ఇక్కడ అసలు యాక్చువల్ గా బాగా మెరిట్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త వచ్చింది ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈయన కూడా ఈ మెరిట్స్ అని ఎందుకు రాసిండు ఈ చనిపోయిన వార్త ఏడ తెరపైకి వస్తుంది అని మెరిట్స్ అని రాసుకొచ్చింది ఈనాడు పత్రిక ఆయన అంతకంటే ఎక్కువ ఏం లేదు ఈనాడు ఆయన రాసిన కథ కది అధునాతన పద్ధతితో దుబారాకు అడ్డుకట్ట కొత్తగూడెం ఏరియాలో 7 ఏళ్లలో 63 కోట్లు ఆదాయనట రుద్రాంపూర్ ఈ ఏది మిగిలిన పైసలు లెక్క చెప్తారు కానీ ఖర్చు పెట్టిన పైసలు లెక్క చెప్తలేదు సర్కార్ ఇప్పుడు కొత్తగూడెం హాస్పిటల్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది విషయం ఇందాకనే ఇప్పుడు మన వాళ్ళు అన్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంటున్నారు కొత్తగూడెంలో కానీ తర్వాత మనుగూరులో కానీ ఇక్కడ ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు లేరు తర్వాత అక్కడ వైద్య సదుపాయాలు సరిగా లేవు దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ వారు అక్కడికి వెళ్తే
వాళ్ళు వేరే దగ్గరికి రాస్తున్నారంట, అక్కడ కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి వెళ్తే కూడా అక్కడ కూడా వైద్య సహాయం అందుతలేదంట.